విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండల కేంద్రం శనివారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల పాఠశాల ఇనాగ్రేషన్స్ పోటీలో వారు రూపొందించిన వ్యవసాయదారులకు ఉపయోగపడే బ్యాగుల రూపకల్పన చేసి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులు అభిషేక్ రాజేష్ వేణులను రాజేశ్వర్ రెడ్డి అభినందించి వారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ తరపున ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ప్రదానం చేశారు. అలాగే వారికి తోడుగా ఉంటూ సలహాలు సూచనలు ఇచ్చిన బ్రహ్మానంద రెడ్డి, వారిని ప్రోత్సహించిన ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసుకు తమ సొంత డబ్బులు ఇద్దరికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి వారిని సన్మానించారు. ఈ పిల్లలను అభినందించాలి. ముఖ్యంగా వారు రైతు బంధు అధ్యక్షుడు, జిల్లా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కేబినెట్ హోదా కలిగినటువంటి నాయకులు. ఎందుకంటే ఈ పిల్లలు కొత్తగా కనుగొన్నటువంటి విషయం రైతులకు సంబంధించింది, రైతులకు ఉపయోగపడేటువంటి వారి ఒక మల్టీపర్పస్ బ్యాగ్ సంచిని, బహుళ వినియోగమైనటువంటి రైతులకు సంచిని వాళ్ళు, వాళ్ళ మేధస్సు నుండి పుట్టిన ఆలోచన, వాళ్ళ ఆలోచనలో తయారు చేసినటువంటి బ్యాగ్. దానికి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస గారు కానీ, వారి గైడ్ టీచర్ బ్రహ్మానంద రెడ్డి గారు సహకరించి 4వ తారీఖున రాష్ట్ర స్థాయిలో పేరు చెప్పాను. అన్ని ప్రభుత్వ హై స్కూళ్ళలో ఉన్న పిల్లలకు, అంటే ఉన్నత హై స్కూల్ స్థాయి పిల్లలకు ఒక ఇన్నోవేటివ్, అంటే పరిశోధనాత్మక ఛాలెంజ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉంది. అందులో భాగంగా మీరు మీ పాఠశాల నుంచి ఎవరు పాల్గొంటారో ఆన్లైన్లో నమోదు చేసుకోమన్నారు. అందులో భాగంగా మన దంతాలపల్లి హై స్కూల్ నుంచి ఇక్కడి నుంచి 2 బ్యాచ్లను పంపించడం జరిగింది. అయితే వీళ్ళు మనం ముఖ్యంగా మీకు కనుక్కున్నది ఏంటంటే, మనం పత్తి ఏర్తాం, కాకపోతే ఒళ్ళు కట్టుకునే కొందరు ఏర్తారు, లేకపోతే ఇంకా ఏదన్నా బుట్ట పెట్టుకొని చిన్న ఇది పెట్టుకొని కూడా ఏరుతారు. కూరగాయలు ఏరాలంటే కూడా ఒళ్ళో పెట్టుకొని ఏరుకుంటూ వస్తారు. అందుకోసం మళ్ళా ఒళ్ళు నిండిన తర్వాత ఎక్కడో పోయి మళ్ళీ